న్యూస్ లో చూస్తూ ఉన్నాము డైలీ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఒక ఫ్యామిలీ తన కూతుర్ని ఇద్దరిని కూడా హత్య చేసిన సంఘటన మనం చూస్తాం. సో దీన్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు, వాళ్ళ మానసిక పరిస్థితి వల్ల ఇలా జరిగింది అనుకోవచ్చా లేదంటే ఇంకేదైనా కారణం? అది అమ్మాయి అంటే పద్మజని ఇప్పుడు చూసిన తర్వాత వాళ్ళ తల్లిని చూసిన తర్వాత ఆ మూమెంట్స్ కానీ హ్యాండ్స్ మూమెంట్స్ కానీ మనకి డైరెక్ట్గా తెలీదు, హ్యాండ్స్ మూమెంట్స్ కానీ ఆమె మాట్లాడే మాటలు కానీ ఇర్రెగ్యులర్గా ఉండటం, సరిగ్గా ఇంప్రాపర్గా ఉండటం, కండిషనల్గా లేకపోవడం, ఇంకా ఇంతకుముందు జరిగిన దాని గురించి ఏ విధమైన బాధ లేకుండా ఇంకా అదే నమ్మకంతో అదే ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది తప్పించి కానీ తను ఏ దాని పట్ల బాధపడలేదు, దాని గురించి వరీ అవ్వట్లేదు. అంటే ఇప్పటికి కూడా ఆవిడ భ్రాంతిలోనే ఉంది, ఆ డెల్యూషనల్ డిజార్డర్ అన్నారు, ఆ భ్రాంతిలో ఉండడం వల్లే ఇప్పటి వరకు వచ్చి కూడా రియాలిటీలో లేరు. రియాలిటీలో ఉన్నట్లయితే బాధపడేవాళ్ళు ఎవరు, చెప్పేవాళ్ళు ఎవరు, తన మీద ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు చెప్పేవారు, ఇలా లేకపోతే ఎవరు తన మీద ప్రభావం చూపించడానికి ఇంకెవరన్నా ప్లాన్ చేశారేమోనని చెప్పేవాళ్ళు, బాధపడేవాళ్ళు. దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వచ్చేది. ఇప్పటి వరకు వచ్చి దానికి సంబంధించి మనకి ఏ ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. ఆమె మాట్లాడే మాటలు కూడా సరైన విధానంగా లేకపోవడం, ఇంప్రాపర్గా ఉండటం, చెప్పే విషయాలు కూడా రియాలిటీకి దూరంగా ఉండటం, దీన్ని బట్టి చూస్తూ ఉన్నట్లయితే ఈమె అంటే ఈ డెల్యూషనల్ డిజార్డర్ అని కానీ లేకపోతే మానసిక పరిస్థితి బాగోకపోవడం కానీ ఇవన్నీ ఇప్పుడు వెలుగులోకి వచ్చినాయి. ఇవి ఇంతకుముందే ఉంటాయి వాళ్ళలోను, ఎప్పటి నుంచో కూడా ఈ ఊహల్లో జీవించడం, అతి భక్తి భ్రాంతుల్లో ఉండటం ఇవన్నీ కూడా చాలా కాలం నుంచి ఉంటాయి. మేబీ 5 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 10 సంవత్సరాలు బట్టి కూడా ఉంటాయి. కాకపోతే ఇవి ఇంకొక విషయం ఏంటంటే మానసిక సమస్యలు కానీ వ్యాధులు కానీ ఉన్నవాళ్ళు పూర్తిగా పిచ్చివాళ్ళు కాదన్నమాట. పూర్తిగా పిచ్చివాళ్ళు అనుకోవడం, వాళ్ళు ఇకే పని చేయలేరు అనుకోవడం చాలా తప్పు. రెగ్యులర్గా ఉంటానే ఉంటుంది, కాకపోతే వాళ్ళు యాజమాన్యంగా ఉన్నారు, ఒకటి ఒక ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు కాబట్టి వాళ్ళకు ఆ విధంగా వాళ్ళదే ఇన్స్టిట్యూషన్ అవడం వల్ల ఎవరు వ్యతిరేకత చూపించరు, వాళ్ళు చెప్పిందే వేదం అవుతుంది కాబట్టి ఎవరు కూడా వాళ్ళని ఎదిరించలేరన్నమాట. ఆ విధంగా ఏదో చలామణి అయిపోతుంది రెగ్యులర్గా. అవి వీళ్ళు కూడా ఇంకొక విషయం ఏంటంటే మనం చెప్పేది ఎవరికి ధైర్యం ఉండదు, స్టాఫ్కి కానీ లేకపోతే ఇంకెవరికి కానీ ధైర్యం ఉండదు. ఇట్లా మాట్లాడుతున్నారండి మీరు ఒకసారి సైకాలజిస్ట్ని కానీ సైకియాట్రిస్ట్ని కలవమని చెప్పడం కానీ ఎక్కడా ఉండదన్నమాట. దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే అదే భ్రాంతిలోని బతుకుతూ ఉంటారు. ఇవి ఏమీ కూడా మనుషుల్లో చాలామందిలో కూడా రెగ్యులర్గా కలిసే వ్యక్తుల్లో కానీ టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ విధమైన సైకలాజికల్ డిజార్డర్స్ ఉండడం అనేది కామన్ ఫ్యాక్టరు. అయితే అవి ఎప్పుడైతే ప్రజలకు తెలుస్తుంది, అది అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే అది ఏదైనా తీవ్ర విఘాతం కలిగినప్పుడు మాత్రమే మనకి దాని పరివర్తనాలు తెలుస్తాయి అన్నమాట. అప్పుడైతేనే కొంతమంది ఇప్పుడు ఈ అమ్మాయి ఇన్సిడెంట్ చేసింది, కొంతమంది ఇంకా ఈ అమ్మాయి ఇంట్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది, కొంతమంది ఇంట్లో ఇంకేదైనా బాగా విడాకులు ఇచ్చేయడం, కుటుంబంలో ఘర్షణ పడడం, గొడవలు పడడం, కేసులు పెట్టుకోవడం, వీటన్నిటి కారణాలు దానికి కారణం ఏంటంటే మానసిక సంఘర్షణే. అది ఎంతో కాలం నుంచి ఉంటుంది, కాకపోతే అవి ఒక పరిధి దాటిన తర్వాత దాని తీవ్ర స్వరూపం చూపిస్తుంది అన్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.